పబ్లో డ్రగ్స్ కలకలంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. 5 ప్యాకెట్ల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. పబ్లో ఉన్న 148 మంది వివరాలు తీసుకున్నామని వివరించారు. పబ్లో డ్రగ్స్ బయటపడడం, అందులో ప్రముఖులు ఉండడంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. నార్కోటిక్ కంట్రోల్ వింగ్ సహా వెస్ట్ జోన్ బంజారాహిల్స్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పబ్ నిర్వాహకులు అర్జున్ అభిషేక్ ను అరెస్ట్ చేశామన్న పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్, అనిల్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. పబ్ జనరల్ మేనేజర్ వద్ద 5 ప్యాకెట్ల కొకైన్ ను సీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. పబ్ లో ఉన్న 148 మంది వివరాలు తీసుకున్నామన్న ఆయన వీరంతా డ్రగ్స్ సేవిస్తూ ఉన్నట్లు, ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జోయల్ డేవిస్ తెలిపారు. పుడ్డింగ్ అండ్ మింక్ ఓనర్ అర్జున్ వీరమాచినేని అని ఒక ఆయన, అభిషేక్ ఉపాలా అని ఒక ఆయన, ఇద్దరు మీద కేసు పెట్టడం జరిగింది. కాన్స్పిరసీ అండ్ అబట్మెంట్, ఈ పర్టికులర్ ఒక డ్రగ్ విక్రయం చేయడానికి వీళ్ళు అబట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఆ సెక్షన్స్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎవరు పొసెషన్ నుంచి మనం దీన్ని తీసుకున్నామో, అనిల్ అని ఒక జనరల్ మేనేజర్, ఆయన మీద కొకైన్ పొసెస్ చేసిన దానికి కేసు పెట్టడం జరిగింది. ఈ పర్టికులర్ దీనిలో ఇన్వాల్వ్ అయిన 148 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెడుతున్నాము, వాళ్ళని వెరిఫై చేస్తాము. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి వరకు మాకు ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్టు కానీ అక్కడ కన్స్యూమ్ చేసినట్టు కానీ మాకు ఎవిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళని కేసులు ఇన్వాల్వ్ చేయలేదు. ఫర్దర్గా వెరిఫికేషన్లో వాళ్ళు పాత్ర ఏమైనా మాకు తెలిసిందంటే తప్పకుండా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి అరెస్ట్ చేస్తాము. యజమానులకు తెలిసిన 50 మందితో ప్రత్యేక యాప్ ద్వారా గ్రూప్ ఏర్పాటు చేసి నిర్వాహకులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. పబ్ పై పలుమార్లు దాడులు చేశామన్న పోలీసులు ఈసారి పక్కా సమాచారంతో మత్తు పదార్థాలను పట్టుకున్నట్లు చెప్పారు. గ్రూప్ వాళ్ళు ఒక యాప్ లాగా మెయింటైన్ చేసుకుని ఈ ఓనర్స్ కి తెలిసిన 50-50 మెంబర్స్ తో స్టార్ట్ చేసి దాదాపు ఒక 200-250 మెంబర్స్ ని వాళ్ళు ఎన్రోల్ చేసుకుని ఒక లిమిటెడ్ గ్రూప్ గా వాళ్ళకి ఒక ఓటీపీ లాగా ఒక పిన్ ఇస్తున్నారు, ఒక కోడ్ జనరేట్ చేస్తున్నారు. ఆ కోడ్ కొడితే లోపలికి ఎంట్రీ వస్తుంది. సో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి, ఆ కోడ్ ని ఎంటర్ చేసి లోపలికి వెళ్ళాలి. అలా అందరికి ఓపెన్ కాదు, రష్ తక్కువ ఉందో అప్పుడు వాక్ ఇన్ కస్టమర్స్ ను కూడా ఇమీడియట్లీ అక్కడక్కడ రిజిస్టర్ చేసుకుని అలౌ చేయడం జరుగుతుంది. ఈ చాలా సారి వీళ్ళ మీద కూడా ఇంత ముందుకు రైడ్ అయి ఉన్నాయి, మేనేజ్మెంట్ మధ్యలో చేంజ్ అయి ఉంది. మేము కూడా డకౌట్ ఆపరేషన్స్ చాలా సారి పెట్టడం జరిగింది. ఇది రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ తో మనకి ఆపరేషన్లు దొరకడం లేదు. పబ్ లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను పోలీసులు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు పంపించారు. పబ్ లో సీసీ కెమెరాలను పరిశీలించిన అధికారులు అదుపులోకి తీసుకున్న వారిలో అనుమానితుల కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ ద్వారా పబ్ లో వివరాలు సేకరిస్తున్న పోలీసులు సాంకేతిక అంశాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.